అద్భుతమైనటువంటి సందర్భం ఇది క్షమించాలి 2 3 గంటల వరకు అన్ని క్లోజ్ అయితే ఇంకా ఈ దిక్కులో పోవాలి మన్నించాలి భాస్కరాచారి గారికి గౌరవ కుందారం గణేష్ చారి గారికి ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి తమ్ముడు నరసింహాచారి గారు రవిచారి గారు కుమార్చారి గారు వారితో పాటు చాలా చక్కటి కార్యక్రమం శశిధర్ గారు ఇతర పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ గతంలో కూడా నేను స్పీకర్ గా ఉన్న రోజుల్లో జరిగినటువంటి ప్రతి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సందర్భంగా మీరు ఆహ్వానించడం నేను రావడం చాలా సార్లు జరిగింది ఈ సందర్భంగా ఒక గొప్ప విషయాన్ని మన స్ఫూర్తిగా తీసుకోవాలి ఏ మహానుభావుడి పేరుటనైతే ఈ కార్యక్రమం జరుగుతా ఉన్నదో ఏ మహానుభావుడు ఈ జాతికి ఇంత ఖ్యాతిని తీసుకొచ్చిండో అటువంటి జాతిలో పుట్టినటువంటి మనం ఈ జాతి ఖ్యాతిని ఎదుగుకపోతున్నాం అనేది మీరందరూ నాకింత తెలివున్నది దేవుడు ఇచ్చిండు మీరు నాకంటే తెలివి కల్లోళ్ళు మనం ఎదుగుతున్నాం అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి ఎక్కడో చింత స్థాయిలో అట్టడుగు స్థాయిలో నుండి అనేక మంది మహానుభావులు తయారైతా ఉంటే ఒక మహానుభావుడు మన ఆది పురుషుడైతే ఆయన వారసులైనటువంటి మనం ఆ స్థాయిని ఆ పరంపరను నిలబెట్టుకోలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఇది ఏదైనా కార్యక్రమం జరుగుతే నేను జీవితంలో నాకు స్పష్టత ఉన్నది ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని ఏ రకంగా ఛేదించాలి సాధించాలి అనడంలో మధుసూదన్ ఆచార్య తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి ఇంత గొప్ప కార్యక్రమం చేసేటువంటి మీరు మనం ఆ మరుక్షణం ఏమైతా ఉన్నాము ఇక్కడ ఉన్నప్పుడు మన జాతి గొప్పదనిపిస్తున్నది మనమంతా పవిత్రం అనిపిస్తా ఉన్నది బయటికి పోతే అంత పరేషాన్ జీవులం అయిపోతా ఉన్నాం చాలా 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 నేనైతే వ్యక్తిగా గణేశ్చారి గారు భాస్కర్ గారు ఇటువంటి మిత్రులు కొందరు నాకు తెలుసు నా దగ్గరికి వస్తుంటారు నేను ఒక్కరిని నేను ఏం చేయగలుగుతా ఒకటి మాత్రం చేయగలుగుతా మధుసూదనాచార్య అనే మీ బిడ్డ ఏ రోజు మీకు అపకీర్తి తేడు అనేటువంటి విషయాన్ని మాత్రం మీరందరూ కూడా అదే ప్రతిజ్ఞ చేయండి నేను ఉన్నంతలో నా జాతి గౌరవాన్ని కాస్త పెంచుతా అనేటువంటి ప్రతిజ్ఞ చేయండి నేను గతంలో చెప్పినా ఈ రోజు చెప్పినా ఆ దిశగా కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ అనుకున్నటువంటి దిశగా తెలివి కల వాళ్ళం మనం నేను నన్ను అడిగినా భాస్కరాచార్య అడిగినా ఇంకో ఆయన అడిగినా ఏమంటావు మనం బ్రహ్మాండమైన తెలివి కల్లో అని అనుకుంటా నేను కూడా ఆ భ్రమలో ఉన్నాను అది నిజమో నాకు తెలియదు కానీ మీకు రెండు విషయాలు చెప్తా ఉన్నా గతంలో చాలా సందర్భాల్లో చెప్పిన ప్రపంచాన్ని శాసించేటి రెండే రెండు ఒకటి డబ్బు రెండవది రాజ్యాధికారం అల్ల నువ్వు లేవు నువ్వు తెలివి కల్లోని అనుకుంటున్నావు అర్థమైంది కదా ప్రపంచాన్ని శాసించేటి రెండు భాస్కరాచార్య ఒకటి డబ్బు రెండు రాజ్యాధికారం ఈ రెండిట్లో మనం లేము మనమే గొప్పలమని మనల్ని మనం ఎట్లా చిన్న చేసుకోవాలనేటువంటి దాంట్లో మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ అయితే ఎదగడంలో సక్సెస్ ఉంటుంది కానీ పడిపోవడంలో సక్సెస్ ఏదైనా ఉన్నది అని అంటే దయచేసి అది మనలో కనబడుతుంది అనేటువంటి బాధను వ్యక్తం చేస్తూ మీరందరూ ఒక మంచి కార్యక్రమం చేసిండు మంచి మనసుతో నన్ను పిలిచిండు కానీ నేను కూడా మనసున్న మనిషిని కాబట్టి నా మనసులో ఉన్నటువంటి ఆవేదనను వ్యక్తం చేయడానికి వేదిక కావాలి కాబట్టి ఆ వేదిక ఇదైంది కాబట్టి నేను వ్యక్తం చేసిన విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తొలి శాసనసభాధిపతి సిరిగొండ మధుసూదనాచారి గారికి ప్రధాన కార్యదర్శి రవిచారి గారు శాలతో సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు
ब्रह्मश्री कुंदार गणेशाचार्य गारी अध्यक्ष कासोज नरसिंहाचार्य गारु अदे विधंगा प्रधान कार्यदर्शी रवींद्रचारी गारु कोषाधिकारी राळ्ळबंडि कुमारचारी गारु वारी कार्यवर्गमु चालू तो सन्मान वेसू रामंतपूर् विश्वकर्मी अंदर ना प्रत्येक धन्यवाद कृतज्ञता అదే విధంగా రాయిపాన్ రవీంద్రన్న గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రాయిపాన్ రవీంద్రన్న గారు వారికి శ్రీ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు కాసోల నరసింహాచారి వారి కార్యవర్గ బృందం శాలతో సన్మానించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం